మా ఏర్పాట్లు సుమారు 6 లక్షల మంది కోసం ఏర్పాట్లు చేస్తున్నాం అండి. ఇంకా గ్రౌండ్ లెవెలింగ్ అన్నీ పూర్తయిన తర్వాత కరెక్ట్ అంచనాలకు వస్తాం. తప్పకుండా ఇది గతంలో ఏనాడు లేని విధంగా ఒక అద్భుతమైన సభని మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసే విధంగా చేస్తాం. డెఫినెట్గా చేయాలి. అదే అంటే చట్టంలో చాలా స్పష్టంగా భారతదేశంలో కేవలం ప్రధానమంత్రి గారికే ఉంది రక్షణ కార్యక్రమంగా, ఇంకెవరికి లేదు. ప్రభుత్వ హెలికాప్టర్లు, ప్రభుత్వ వాహనాలు ఎన్నికలప్పుడు వాడకూడదు అని ఎలక్షన్ కమిషన్ నిబంధన ఉంది, చట్టంలో ఉంది. దాన్ని అతిక్రమించి మీరు హడావడిగా ఈ 40 రోజుల్లో ఎందుకు మీరు 2 హెలికాప్టర్లు తెచ్చుకుంటున్నారు? ప్రశ్నిస్తాం తప్పకుండా దాన్ని. జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామి అండి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కూడా కలవాలనే ఆకాంక్ష ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. దాని వెనక స్వార్థమేమి లేదు. రేపటి రోజున మన ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ మంచి పరిపాలన అందించాలి, నిధులు తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలి, కేంద్ర సహాయం అవసరం అంటే అనేక ప్రాజెక్టుల విషయంలో, అది అమరావతి రాజధాని కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, పోర్టులు కానివ్వండి, ఏదైనా అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ దేశానికి, మన రాష్ట్రానికి అవసరమని నమ్మి ప్రతి అడుగు కూడా మేము ఆ విధ దిశగా వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. చర్చలు జరుగుతున్నాయి, తప్పకుండా దానికి అనుగుణంగానే మంచి ఫలితం అవుతుందని మేము ఆశిస్తున్నాం. అంటే ఇంకా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి చర్చలు జరిగిన తర్వాత, కలయిక తర్వాత తప్పకుండా మేము చేయాల్సిన కార్యక్రమం ఉమ్మడిగానే చేస్తాం. థ్యాంక్ యూ.